భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. విద్యాశాఖ అధికారులు ముందుగా వెల్లడించినట్లే ఉదయం 8:45 లోపే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పరీక్ష సమయం ఉంటుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 1,309 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో 3, చండ్రగొండలో 1, మొలకలపల్లిలో 1, ఇలా మొత్తం 5 పరీక్షా కేంద్రాలను విద్యార్థులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల రవాణాకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కళాశాల యాజమాన్యాలు బస్సులను ఏర్పాటు చేశాయి. అన్ని పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను అనుమతించలేదు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. నేటి నుండి 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అన్న